గుడ్ మార్నింగ్. సిటీ కేబుల్ కృష్ణదేజ్ అందిస్తున్నటువంటి మీడియా వచ్చి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి పత్రికలో వచ్చిన కథనాలు ప్రముఖ పరిశీలిస్తే ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో అభివృద్ధి లక్ష్యంగా తనదైన శైలిలో పాలనా విధానాన్ని కొనసాగిస్తున్నట్లుగా పత్రికల్లో కథనాలు ప్రచురించబడుతున్నాయి. అలాగే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా అజయ్ కలాం బాధ్యతలు చేపట్టినటువంటి కథనాన్ని సైతం ప్రముఖంగా ప్రచురించబడింది. పరిపాలనా రంగంలో సమూల మార్పుకు శ్రీకారం చుట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిన్న 9 జిల్లాల్లో కలెక్టర్లను బదిలీ చేయగా నేడు 9 జిల్లాల్లో అదే జిల్లాల్లో ఎస్పీలను బదిలీ చేసినటువంటి పరిపాలన సౌలభ్యం కోసం పోలీస్ ఉన్నతాధికారులను బదిలీ చేసినటువంటి కథనాన్ని సైతం ప్రముఖంగా పత్రికల్లో ప్రచురించబడింది. అలాగే టీటీడీ బోర్డు చైర్మన్గా వైవి సుబ్బారెడ్డి నియామకాన్ని దాదాపు ఖరారు చేసినట్లుగా పత్రికల్లో కథనాలు ప్రచురించబడింది. ఈ నెల 10వ తేదీ తర్వాత రాష్ట్ర మంత్రివర్గ ఏర్పాటు తర్వాత పాలక మండలి చైర్మన్గా నియామక ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉందని ప్రముఖంగా పత్రికల్లో ప్రచురించబడింది. అలాగే పోలవరం స్పిల్వే డ్యామ్ నిర్మాణ నేపథ్యంలో నెలకొన్నటువంటి కేంద్ర ప్రభుత్వం మెలికిపెట్టిన నేపథ్యంలో వరద నీటిని మళ్లించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇండో కెనడియన్ కంపెనీల సహకారంతో వరద నీరుని స్పిల్వే ద్వారా మళ్లించేందుకు ప్రయత్నం చేసే దిశగా కేంద్ర పోలవరం అభివృద్ధి కమిటీ యోచిస్తున్నట్టుగా పత్రికల్లో కథనాలు ప్రచురించబడింది. అలాగే తెలుగుదేశం పార్లమెంటరీ సభ్యుల్లో వివాదం నెలకొనింది. అటు గల్లా జయదేవ్కు ఇటు కేశినేని నాని మధ్య అంతర్గత పోరు బహిర్గతమైంది పత్రికల్లో ప్రముఖ ప్రచురించబడింది. పార్లమెంటరీ కమిటీ నాయకుడిగా గల్లా జయదేవ్ నియామకాన్ని కేశినేని నాని తప్పుపట్టినట్టుగా పత్రికల్లో కథనాలు ప్రచురించబడింది. దీని కారణంగా కేశినేని నాని పార్లమెంటరీ కమిటీ ఉపనాయకుడిగా ప్రధాన నాయకుడిగా గల్లా జయదేవ్ను టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నియమించడాన్ని కేశినేని నాని తప్పుపట్టినట్టుగా పత్రికల్లో కథనాలు ప్రచురించబడింది. అలాగే ఐఏఎస్ అధికారుల బదిలీల ప్రక్రియలో భాగంగా మిగిలిన అంటే దాదాపు 29-26 మంది ఐపీఎస్ అధికారులతో పాటు ఐఏఎస్ అధికారులు కొంతని బదిలీ చేసినట్టుగా సైతం పత్రికల్లో కథనాలు ప్రచురించబడింది. అదే కాక ప్రభుత్వం ఇదివరలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ప్రత్యేక అభివృద్ధి నిధి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేసినట్టుగా పత్రికల్లో కథనాలు ప్రచురించబడ్డాయి. అలాగే ప్రజావేదిక రాష్ట్ర ప్రభుత్వం కృష్ణానది ఒడ్డున ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజావేదిక భవనాన్ని తనకివ్వాలంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినటువంటి కథనాన్ని పత్రికల్లో ప్రముఖ ప్రచురించబడింది. అయితే ప్రజావేదిక భవనం అక్రమ నిర్మాణం, దానిపై ప్రభుత్వం తొలగించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్లుగా పత్రికల్లో కథనాలు ప్రచురించబడ్డాయి. కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలన్నింటినీ పూర్తిగా తొలగించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యోచిస్తున్న నేపథ్యంలో ప్రజావేదిక భవనాన్ని తమకు ఇవ్వాలంటూ మాజీ ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించినటువంటి కథనాన్ని పత్రికల్లో ప్రముఖంగా ప్రచురించబడింది. ఇలాంటి భవనాల నిర్మాణంలో మాజీ ముఖ్యమంత్రి యొక్క హస్తం ప్రమేయం ఉంది. అక్రమ కట్టడాలకు పెద్దపీట వేసి భారీ అధిక మొత్తంలో నిధులు కాల్చేశారని వైసీపీ నాయకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తినట్టు కథనాన్ని సైతం ప్రముఖంగా కథనాల్లో ప్రచురించబడింది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధం కావాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చినటువంటి కథనాన్ని సైతం పత్రికల్లో ప్రముఖ ప్రచురించబడింది. రాష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ షాపుల నిషేధం వల్ల దాదాపు 13,980 కోట్ల మేర రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం వాటిల్లే అవకాశం ఉందని, అయినా ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని ఆకాంక్షించి బెల్ట్ షాపులను పూర్తిగా నిర్మూలించేందుకు చర్యలు చేపడుతున్నట్టుగా పత్రికల్లో కథనాలు ప్రచురించబడింది.
అలాగే రైతాంగానికి నైరుతి ఋతుపవనాల ప్రభావం ఈ ఏడాది ఆలస్యంగా ఉందని ఉన్నదని, ఆలస్యంగా రాష్ట్రంలోకి నైరుతి ఋతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించడంతో రైతుల్లో దిగువలు ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ నెల 8వ తేదీన 8 తరువాత దేశానికి కేరళ సరిహద్దు ప్రాంతంలో నైరుతి ఋతుపవనాలు తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించినటువంటి కథనాన్ని సైతం పత్రికలో కథనాలు ప్రచురించబడింది. దీని కారణంగా నెల 12వ తేదీ తర్వాత రాష్ట్రానికి నైరుతి ఋతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించినట్లుగా పత్రికలో కథనాలు ప్రచురించబడ్డాయి. ఇది వాళ్ళ పత్రికలు చిన్న ప్రముఖ కథనాలు. వీటిపై ప్రధానంగా విశ్లేషించేందుకు ఇవాళ స్టూడియోకి వైసీపీ నాయకులు గోపి యాదవ్ గారు, అలాగే సిపిఐ నాయకులు పెంచలే గారు ఇవాళ స్టూడియోకి వచ్చేశారు. పత్రికలు వచ్చిన కథనాల మీద ప్రముఖంగా విశ్లేషిస్తారు. ప్రధానంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. విభజన చట్టంలోని అంశాలను ఏది అమలు చేయకపోగా రాష్ట్ర ప్రభుత్వం విభజన నేపథ్యంలో హైదరాబాద్ నగరానికి ఉమ్మడి రాజధానిగా సూచించిన నేపథ్యంలో రాజధానిలో 2014లో ఉమ్మడి రాజధాని నేపథ్యంలో ఏర్పాటు చేసినటువంటి రాజధాని భవనాలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నపలంగా తెలంగాణ ప్రభుత్వానికి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయడాన్ని సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దీనిపై ప్రధానంగా విశ్లేషిస్తాం. సార్ గోపి యాదవ్ గారు, గత 3 రోజులకు ముందు రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లో రాజధానికి కేటాయించినటువంటి భవనాలన్నింటినీ కూడా హైదరాబాద్లోని ఉమ్మడి సచివాలయంలో కేటాయించినటువంటి భవనాలన్నింటినీ కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం కేటాయించిన భవనాలను ఉన్నపలంగా తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించడం సమంజసమేనా? ఇలా అంటే విభజన చట్టంలోని అంశాలని వేటిని కూడా తెలంగాణ ప్రభుత్వం నేటికి పూర్తిగా పరిష్కరించకపోగా ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి వాటా పట్ల ప్రతిదీ అడ్డుకుని అడ్డుపుల్లలు వేస్తూ తెలంగాణ ప్రభుత్వం అడుగడుగున అడ్డుకట్ట వేస్తూ అభివృద్ధిని అడ్డుకుంటా ఉంది. ఈ క్రమంలోనే రాష్ట్రానికి కేటాయించినటువంటి భవనాలను తెలంగాణకు కేటాయించడం, అప్పుకు చెప్పడం, అలాగే విభజన చట్టంలో ఉన్నటువంటి నిధుల పంపకాల పట్ల కూడా సుప్రీం హైకోర్టు ఆదేశించినా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి నిధుల పంపకం పట్ల సుముఖత వ్యక్తం చేయకుండా నాన్సుడి ద్వారా వ్యవహరిస్తూ ఉంది. అదే కాకుండా విద్యుత్ శాఖ యొక్క పంపకాల పట్ల సైతం తెలంగాణ ప్రభుత్వం మోకాలడ్డింది. ఇలాంటి రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటా విషయంలో మాత్రం తెలంగాణ ప్రభుత్వం పదే పదే అడ్డు తగులుతున్న నేపథ్యంలో ఇవాళ ఏర్పడినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలాంటి చర్చకులు లేకుండానే, ఎలాంటి ఊస లేకుండానే తెలంగాణ ప్రభుత్వం ఆశించే తెలంగాణ ముఖ్యమంత్రి కోరిన వెంటనే భవనాలన్నింటినీ వెనక్కి చేయడం ఎంతవరకు సమంజసంగా ఉంటుందని భావించవచ్చు గోపియాదవ్ గారు? సరదా, విభజన చట్టంలో ఆంధ్ర రాష్ట్రానికి కేటాయించిన భవనాలు బిల్డింగులు అన్నీ కూడా గతంలోనే చంద్రబాబు నాయుడు గారు నేను ఇక్కడి నుంచే పరిపాలన అందిస్తాను అని చెప్పి దాదాపుగా మళ్ళా వీటన్నిటినీ కూడా రీమోడల్ చేయటానికి ప్రజాధనాన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన మాట నిజమా కాదా? ఈ 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో సఖ్యతగానే ఉన్నారు, 3.5 సంవత్సరం. ఆ 3.5 సంవత్సరంలో మనకు రావాల్సిన వాటి మీద మీరు ఏమైనా ప్రయత్నం చేసినారా? కేసీఆర్తో ఎప్పటికప్పుడు విరోధాన్ని పెంచుకోవడానికే మీరు పనిగా పెట్టుకున్నారే కానీ పక్క రాష్ట్ర తెలుగు రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన కేసీఆర్తో సఖ్యతగా ఉండి మనకు రావాల్సిన నీరు కానీ కరెంటు కానీ ఇతరత్ర విభజన చట్టంలో పొందుపరిచినటువంటి అంశాలన్నిటి మీద ఏ రోజైనా మీరు చర్చ జరిపినారా? కేంద్ర ప్రభుత్వం మీకు అనుకూలంగా ఉన్నా కూడా, మిత్రపక్షమైనా కూడా, మీరు ఎప్పుడు కూడా అలాంటి ధోరణి చూపించలా. ఎప్పుడు కేసీఆర్తో ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయా వెంటనే హైదరాబాద్ విజయవాడకు రాత్రికి రాత్రే రావటంతో ఆ బిల్డింగ్లన్నీ కూడా అక్కడ నిరుపయోగంగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు చూశారు, చెప్పారు ఎలక్షన్ ముందు, జగన్మోహన్ రెడ్డే గెలిస్తే హైదరాబాద్ నుంచే పరిపాలన అందిస్తాడు, విజయవాడలో కాపురం ఉండడు, కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ కలిసి పరిపాలన అందిస్తారనేటువంటి
మాటలు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఈ రోజున మళ్ళా కూడా ఇవన్నిటి తీసుకొని అక్కడ హైదరాబాద్లో పెట్టి మనకున్న బిల్డింగుల్ని అధికారుల్ని స్టాఫ్ని పెడితే జగన్ చంద్రబాబు నాయుడు చెప్పిన మాట నిజమవుతుంది కదా. అందుకనే మనం అక్కడ పెట్టి ఉన్నా కరెంటు బిల్లులు లక్షల రూపాయలు మనం కడుతూనే ఉన్నాం. మనం వాటిని వాడుకోకపోయినా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఇది కాదు, అది గవర్నర్ని కోరినారు కేసీఆర్. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇరు రాష్ట్రాల గవర్నర్ అయినటువంటి నరసింహన్ని కోరితే ఇంకున్నది 5 సంవత్సరాలే కదా. ఆ బిల్డింగులు నిరుపయోగంగా ఉన్నాయి, వాటిని మేమైనా కూడా ఉపయోగించుకునే అవకాశం మాకు కల్పించాలి అన్నారే కానీ వెంటనే జగన్మోహన్ రెడ్డి వచ్చాడు ఇచ్చేశాడు. ఎవరాస్తే ఎవరికి ఇస్తామండి? మనకి ఇచ్చిన దాన్ని నువ్వేమన్నా ఎప్పుడైనా సద్వినియోగం చేసుకున్నావా చంద్రబాబు నాయుడు గారు? మీ చేతగాని పని వల్ల మీరు ఆ రోజు వాటిని సఖ్యతగా ఉపయోగించుకొని ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే మన వాళ్ళ ఆడ ఉండే వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకొచ్చేసి ఆ బిల్డింగ్లన్నీ కేసీఆర్కి కానీ అప్పచెప్పేసి ఉంటే ఎస్ మాట్లాడాల్సిన మాట వాస్తవం. ఖాళీగా పెట్టుకొని కరెంటు బిల్లులు లక్షల్లో కడుతూ ఉంటే వాటి వల్ల మనకు నష్టమే కదా, వాటి వల్ల ఉపయోగం లేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారు, ఇక్కడ నుంచే పరిపాలన అందిస్తున్నారు కాబట్టి గవర్నరు ఇద్దరి మధ్య ఒక వారధిలాగా తీసుకున్న నిర్ణయమే తప్ప వీటిలో పోయి మనకు పోరిగే నష్టము లేదు. ఇతరత్ర ఎన్నో అంశాలు ఉన్నాయి, అవన్నిటినీ కూడా మీరు చెప్పినట్టు గోదావరి, కృష్ణా నీళ్లు ఇవన్నీ కూడా కరెంటు, వీటిల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి మేలు చేస్తారనే ఆశ ప్రజల్లో ఉంది. ఖచ్చితంగా మన వాటా మనకు తీసుకొని వస్తారు, ఆ సఖ్యత ఇద్దరు ముఖ్యమంత్రుల్లో ఉంది కాబట్టి మనం ఎలాంటి అనుమానాలు పడాల్సిన అవసరం లేదు. రైట్ రైట్ రైట్. పెంచలే గారు మీరు ఎలా భావిస్తారండి? ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధానమైనటువంటి అంశం సొంత మెజారిటీతో అధికారంలోకి వచ్చినారు. వారికి రెండు అటు బీజేపీ కానీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ రెండు కూడా అభినందించదగినటువంటి అంశం. ఇవాళ సొంత మెజారిటీ అధికారంలోకి వచ్చాను కనుక కొన్ని ప్రజాస్వామ్య హక్కుల్ని ప్రజాస్వామ్య విలువల్ని లౌకికవాదాలని లేదనుకుంటే ఇతర ప్రజల యొక్క మనోభావాల్ని దెబ్బతీసేటటువంటి పద్ధతులలో పరిపాలన సాగిస్తే ప్రజలు కూడా ఊరికే ఉండరని, అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీలు కూడా చూస్తూ ఊరుకోవని కూడా ఈ సందర్భంగా మనం ప్రభుత్వాలన్నింటినీ కూడా హెచ్చరిక చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇవాళ ఎవరైతే సొంత మెజారిటీతో కలిగినటువంటి కేంద్రంలో నరేంద్ర మోడీ యొక్క ఆలోచన విధానాలకు అనుగుణంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం కూడా ఇవాళ ఈ రాష్ట్రంలో కొత్తగా ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి చాలా పాజిటివ్ ఆలోచనలతో ప్రజలకి దగ్గరగా ఉండేటటువంటి పద్ధతులలో పరిపాలన చేయాలనేటువంటి ఈ రోజు వరకు వస్తున్నటువంటి అన్ని స్టేట్మెంట్లను కూడా మనం చాలా పాజిటివ్ థింక్తో ఆహ్వానించదగినటువంటి అంశాలే. అయితే రాను రాజుల్లో జరుగుతున్నటువంటి పరిణామాల పైన ఆయనకు ఉన్నటువంటి అనుభవ రీత్యా లేదా అతనికి ఉన్నటువంటి సలహాదారుల రీత్యా పరిపాలన ఏ పద్ధతిలో జరుగుతుంది, ప్రజలకి నష్టం జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత కర్తవ్యం ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఉంటుందా, లేదనుకుంటే వస్తున్నటువంటి నిధుల కొరత కావచ్చు, లేదనుకుంటే అటు తెలంగాణకి ఇటు ఆంధ్రాకి జరుగుతున్నటువంటి నీటి యుద్ధాలు భవిష్యత్తులో వస్తే ఆ నీటి యుద్ధాలని ఏ పద్ధతులలో పరిష్కారం చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి దగ్గర శక్తి సామర్థ్యం, జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన విధానం ఏ పద్ధతిలో ఉంటుందనేటువంటిది కాలం నిర్ణయించాల్సినటువంటి అంశం మొదట. అయితే ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్రాకు సంబంధించినటువంటి కొన్ని భవనాలని ఇవాళ కేసీఆర్ అవి నిరుపయోగంగా ఉన్నాయి కాబట్టి ఆంధ్రాకి ఎలాంటి సంబంధం లేదు కనుక మేము వాటిని కూడా తీసుకోవడానికి గవర్నరు అంగీకరింపజేసే పద్ధతులలో ఇద్దరిని ఒప్పించి చేస్తున్నాడు అనేటువంటి విషయం ప్రజలు పాజిటివ్గా తీసుకున్నా ఇవాళ ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ యొక్క సఖ్యత ఐక్యత రాగం బాగా కనిపించింది. ఇవాళ ఏదైతే
ఆంధ్రాకి సంబంధించినటువంటి భవనాన్ని అతను పూర్తి స్థాయిలో ఓన్ చేసేసుకున్నాడో, ఇక్కడ ఆంధ్రాకి తెలంగాణకి మధ్య కట్ ఆఫ్ ఏర్పడుతుందేమో అనేటువంటి ఒక ఆలోచన విధానం ప్రజల్లో కూడా రాబోతోంది. అందుకోసం ఇవాళ ఏదైతే ఉన్నదో అది నిరుపయోగంగా ఉన్నదన్న పేరుతో తీసుకోవడం అనేటువంటిది కరెక్ట్ అయితే, రేపు నిధులు కానీ లేదనుకుంటే నీళ్లు కానీ ఆ నుంచి రావాల్సినటువంటి గోదావరి జలాలన్నీ కూడా మనకు రావాల్సినటువంటి కూడా రానికుండా అడ్డుకోవడానికి కూడా రేపు కేసీఆర్ ప్రయత్నిస్తే, మనం ఇదే పద్ధతులలో కూడా మాట్లాడుకుంటా ఉంటే రేపు నిజంగానే రాష్ట్రానికి నష్టం జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయేమో. అలాంటివి కాకుండా మనకు రావాల్సినటువంటి హక్కులన్నిటినీ, ఈ ఆంధ్రాకి రావాల్సిన హక్కులు ఎక్కడ బ్రేక్ వేసినా ఖచ్చితంగా మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కేంద్రం కూడా ఏదైతే విభజన హామీ చట్టంలో 2014లో చెప్పాడో నరేంద్ర మోడీ, వాటిని ఈరోజు ఇంప్లిమెంట్ అమలు చేయడానికి ఇవాళ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కొంత రిక్వెస్ట్ ప్రాధేయపడతా వస్తున్నారు. అంటే ప్రాధేయపడుతున్నటువంటి కాలం 2-4 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు కూడా చాలా ప్రాధేయపడి ఆయన సంకనెక్కి ఇంకో రకంగా జరిగినటువంటి అంశాలు మనం కళ్ళారు చూసాం. కానీ నరేంద్ర మోడీ యొక్క నిజ స్వరూపాన్ని జగన్మోహన్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు వైఖరిలా కాకుండా ఉంటే ఈ రాష్ట్రానికి నిజంగానే మంచి జరిగే అవకాశాలు ఏర్పడతాయి. లేని పక్షంలో జగన్మోహన్ రెడ్డి కూడా 4 ఏళ్ళు దాకా అడుక్కొని తర్వాత కుదరదు అనిన తర్వాత అప్పుడు తిరుగుబాటు చేసినా కేంద్రం పైన పెద్ద ప్రయోజనం మనకైతే ఉండదు. అందువల్ల కాస్త ఈ రాష్ట్ర భౌగోళిక పరిస్థితులు, ఈ రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులు, ఈ రాష్ట్రంలో కొత్తగా వచ్చినటువంటి ముఖ్యమంత్రి గౌరవ నీరు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగానే అదేవిధంగా అన్ని యొక్క అఖిల పక్ష ఆలోచనల విధానానికి అనుగుణంగానే కొన్ని భవిష్యత్తు నిర్ణయాలు కానీ చేసుకోగలిగితే రాష్ట్రం సువిక్షంగా ఉండడానికి, వనరులను తెచ్చుకోవడానికి అనుకూలంగా ఉండేటువంటి పెంచలేగారు. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టిన నేపథ్యంలో భవనాలు కావాలని చెప్పి ఏపీ ప్రభుత్వాన్ని కోరి భవనాలు తీసుకుని వాటిని రీడిజైన్ చేసి పాత భవనాలను పూర్తిగా సమూలంగా తొలగించి కొత్త భవనాలు నిర్మించాలి అనే సంకల్పంతో వాటిని తీసుకున్నామని చెప్పేసి తీసుకున్నామని తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది. అది ఎంతవరకు సమంజసంగా భావించవచ్చు అంటే వాళ్ళ సమస్య వచ్చేసరికి మన దగ్గర ఉన్న వస్తువులన్నీ తీసుకుంటారు, బట్ మనకు సమస్య పరిష్కరించే విషయంలో మాత్రం కోర్టును ఆశ్రయించి స్టేలు పెడతారు. తెలంగాణ ప్రభుత్వం వైఖరి ఎలా ఉందని భావించవచ్చు? ఇప్పుడు తెలంగాణ వైఖరి, కేసీఆర్ వైఖరి ఎప్పుడు కానీ దుందుడుకు వైఖరి. కేసీఆర్ పైకి కనిపిస్తున్నటువంటి అంత మంచి ప్రజాస్వామిక వారి కాదు. అతను ఒక దొరల పరిపాలనని కొనసాగిస్తున్నటువంటి అంశము తెలంగాణలో కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇవాళ తెలంగాణ దొరతనాన్ని ఇవాళ ఇక్కడ మనకు నటించేటటువంటి వ్యక్తి కేసీఆర్ తప్ప మనకు లాభం చేకూర్చేటటువంటి వ్యక్తి అయితే కాదు. అందుకోసమే ఇవాళ మనకున్నటువంటి వాటన్నిటికీ ఒక రకమైనటువంటి చట్టాలు, ఆయనకు కావాల్సినటువంటి వాటికి మరో రకమైనటువంటి విధానాలని ప్రవేశపెట్టి వాటిని స్వాధీనం చేసుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాడు. ఇది చాలా తప్పు అయినటువంటి విషయం. ప్రజలు దీన్ని ఇప్పుడే ప్రభుత్వం కూడా పునరాలోచించాలా, ఏదో అడిగినారు ఇచ్చేస్తామో, ఇది అడిగినారు ఇచ్చేద్దాం అనేటువంటి ఆలోచనలోకి వెళ్తే ఏమీ మిగలకుండా పోయేటటువంటి పరిస్థితి వస్తుంది. అది మంచిది కూడా కాదు రాష్ట్రానికి. కాబట్టి రెండు రాష్ట్రాల మధ్య ఐక్యతా రాగము, రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య మంచితనం కలుపుకొని పనిచేస్తాము అని ప్రకటన వచ్చిన తర్వాత ఈరోజు ఇలాంటి సంఘటనలు జరిగేటప్పుడు ఆ ఇచ్చినటువంటి మాటకి గౌరవం ఏముంటుంది? అందువల్ల కేసీఆర్ యొక్క ఆలోచన తీరు మంచిది కాదు అనేటువంటిది. ఆయన యొక్క ఆలోచన విధానం ఎప్పుడు కానీ నిరంకుశత్వంగా ఉంటుంది, చాలా హేవభావంతో ఉంటుంది. కాబట్టి కేసీఆర్ని నమ్మడం అనేటువంటిది మనం ఖచ్చితంగా నష్టపోవడానికి కావాల్సినటువంటి మార్గం. రైట్. సార్ గోపి గారు, మీరు ఎలా భావిస్తారండి ఇవాళ అంటే కేసీఆర్తో వెళ్ళడం వల్ల, కేసీఆర్ని అనుసరించడం వల్ల రాష్ట్రానికే ప్రమాదకరం అనే విధంగా వామపక్షాలు భావిస్తున్నాయి, ఎంతవరకు నిజం అండి? మేము ఒకటి చెప్తున్నాం, ఇక్కడ కేసీఆర్ని అనుకరిస్తూ ఉన్నారు, కేసీఆర్ వెంట నడుస్తున్నారని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య స్నేహపూర్వక భావం ఉండాలి. ఇక్కడ జరిగింది తెలంగాణ రాష్ట్రంలో మనకు 10 ఏళ్ళ వరకు కేటాయించినటువంటి బిల్డింగ్లే, ఇరు రాష్ట్రాలు ఆంధ్ర రాష్ట్ర ఉనండి ఆంధ్ర రాష్ట్ర ఆస్తి కాదది.
పది సంవత్సరాలు మీరు రాజధానిగా ఈ బిల్డింగ్ను ఉపయోగించుకోవచ్చు అనే విభజన చట్టంలో ఉంది. పూర్తిగా ఆంధ్ర రాష్ట్రానికే కేటాయించేసినాం, ఇది ఆంధ్ర రాష్ట్ర ఆస్తి అంటే ఈ ఆస్తిని జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్కి ఇచ్చి ఉంటే అడగాల్సిన ప్రశ్న ఇది. ఇంకొక ఐదేళ్ళ అవకాశం ఉంది కదా మనకు. ఉంది, అంత అంతకుముందు ఐదేళ్ళు పెద్ద మనిషి, 40 ఏళ్ళ ముఖ్యమంత్రి, అతను అది వదిలే. ఆయన ఏం చేశాడు? మరి ఆయన చేస్తూ ఉండండి, ఆయన చేస్తూ ఉండి ఉంటే మీరు ఒక ఒక భవన్లో పరిపాలన చేస్తున్నారు. నేను చెప్పానండి, తప్పు కాదు మేము చెప్పేది. అంటే ఇప్పుడు ఈయన కూడా వదిలేశాడు అనుకోండి, ఎవరు మీరు చేస్తూ ఉండి ఉంటే ఈ రోజు కేసీఆర్ వచ్చి అడగడం వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఖాళీ చేసి ఉంటే, ఆయనకి ఇచ్చి ఉంటే ఇవన్నీ రావాలా? మీరు దాంట్లో పరిపాలన వదిలేసి వచ్చేసినారు. మంత్రి అయిన నెల రోజులు కాకముందే వదిలేసి వచ్చేసినారు కదా. మీరు దాన్నే ఎందుకు పట్టుకొని మాట్లాడుతున్నారు? ఇంకా ఉన్నట్టు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు తొత్తు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి భయపడే ప్రశ్న నాయకుడు ఏం కాదు. అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి కూడా కాదు. ఆ భయము ఆ లొంగుబాటు తనమే ఉంటే ఆ రోజు సోనియా గాంధీని ఎదిరించుండేవాడు కాదు. అర్థమైందా? ఈరోజు సత్య స్నేహపూర్వక భావంతో నడుద్దాం. విభజన చట్టంలో ఉన్నది చట్ట ప్రకారం చేసుకుందామనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిలో ఉంది. ఆ ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు ఒకరే తీసుకుంటే కుదిరే పని కూడా కాదు. దానికి ఒక అధికారులు ఉన్నారు, మీరు చెప్పింది కరెక్ట్, అధికారులు కూడా ఉన్నారు కదా సార్. మీరేమో మాట ఇచ్చేస్తే జరగదు. నేను చెప్పేదండి, అధికారులు కూడా ఉన్నారు, సిఎస్ ఉన్నారు, ప్రతి శాఖకు ఒక నిమిషం సంబంధించిన సిఎస్ గారు సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. పెంచల గారు ఇవాళ ఒక నిమిషం పెంచల గోపి గారు, మీరు చెప్పింది కరెక్ట్. ఏమని అది తెలంగాణ భవనాలు మనకి టెంపరీగా ఇచ్చారు, రిటర్న్ చేసాము, దాంట్లో ఏం తప్పు లేదు అంటున్నారు. ఓకే, మన దేశం ఆర్థిక మన రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు అయ్యి జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు 17,000 కోట్లు, 1-2 కాదు, విద్యాశాఖలో 17,000 కోట్లు దాదాపు ఇప్పుడు 10 ఏళ్ళుగా మగ్గుతూ ఉంది. మనకు దానిలో రావాల్సిన వాటా మనకి తెలంగాణ ప్రభుత్వం ఈజీగా ఇవ్వచ్చు, ఎందుకు పెండింగ్ పెట్టున్నది? దాన్ని ఎందుకు అడగడం లేదు? ఇది వాళ్ళకి ఇచ్చేస్తే మనం మనం అడిగేదానికి అవకాశం ఏడుంది? మనం అడిగేదానికి అవకాశం. మీరు మాట్లాడింది అక్షర సత్యం. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంకా కూడా పూర్తి స్థాయిలో కూర్చోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మంత్రివర్గ విస్తరణ జరగలేదు. భవనాలు కేటాయింపు కేవలం గవర్నర్ గారికి మొరపెట్టుకున్నంటే అంశమే అది. జగన్మోహన్ రెడ్డి గారిని అడిగిన అంశం కాదు. మీరు అక్కడే పొరపాటు పడుతున్నారు. కేసీఆర్ గవర్నర్ని అడిగినారు, గవర్నర్కి మొరపెట్టుకున్నారు. నిరుపయోగంగా ఉన్నాయి, మాకు ఇచ్చినా మేము వాటిని ఇతరత్ర వాడుకుంటామని. మరి మీరు అంతకుముందు వాడుకుంటున్న భూము బిల్డింగ్లు కానీ ఇచ్చి ఉంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్కి లొంగిపోయినారు, జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ ఎటు చెప్తే అట్లా ఆడుతూ ఉన్నాడు అనొచ్చు. నిరుపయోగంగా నువ్వు అనుభవం కలిగిన ముఖ్యమంత్రి ఎందుకు చేసి ఉండకూడదయ్యా? అక్కడ నుంచి పరిపాలన ఇక్కడికొచ్చి సాధించింది ఏంది? నువ్వు కరకట్ల మీద బిల్డింగ్లు కట్టుకొని, బంగ్లాలు కట్టుకొని, విలాసవంతమైన భవనాల్లో ఉండాలని వచ్చినావే తప్పితే, ప్రజాపాలన చేయాలని అంటే అక్కడి నుంచే చేసి ఉండొచ్చు. మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ అంటే ఆ నుంచి చేయాలంట, అంటే ఈ ఐఏఎస్ ఆఫీసర్లంతా మళ్ళీ అడిగి ట్రాన్స్ఫర్ చేసి అక్కడి నుంచి ఏమని కాదు. ఇక్కడ మీరు అనుకున్నది విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలలో రాష్ట్రానికి జరగాల్సిన మేళ్ళు గురించి ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాజీ పడరు. దీంట్లో రాబోయే రోజుల్లోనే మనకు ఆ అంశాలన్నింటినీ కూడా తేట తెల్లం చేస్తారు. మనం అంతవరకు ఓపిక పడదాం. బిల్డింగ్లు నిరుపయోగం ఉన్నటువంటి మనమైనా అడుగుంటాం, ఇదే తెలంగాణలో మనం ఉండుంటే వాడుకులేని బిల్డింగ్లు ఎందుకు మీరు వాడటం లేదు కదా అని. అదే జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఒకరే ఇస్తే కాదు కదా, మధ్యలో గవర్నర్ ఉన్నారు కదా, ప్రధాన పాత్ర పోషిస్తూ ఉన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారినే ఎందుకు మాట్లాడాలి మీరు? ఇవన్నీ కూడా రాజకీయంగా ఆలోచించాల్సిన అంశాలు సార్. రాష్ట్రానికైతే అన్యాయం జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఏ నాయకుడు, ఇక్కడ ఉన్నటువంటి చంద్రశేఖరే కాదు మోడీని కూడా ఎదిరించే ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. అది గతంలోనే నిరూపితం అయ్యింది. సోనియా గాంధీ కంటే బలమైన నాయకుడు ఏం కాదు మోడీ గారు. మోడీ గారిని ఎదిరించే ఇది ఉండదు, ఉండకపోవచ్చు. కానీ ఎందుకంటే రాష్ట్రానికి అన్యాయం జరిగినప్పుడు రైట్ ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి మేలు చేస్తారు,
ప్రత్యేక హోదా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే వచ్చి తీరుతాది. అదే మా ప్రధానమైన గుండెకాయ మా అంశాల్లో కూడా. రైట్ 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 సార్, మరో అంశాన్ని పరిశీలిద్దాం సార్. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నింటి మీద విచారణకు భూసేకరణ భూ సమీకరణ అంటే రాజధాని నిర్మాణంలో జరిగినటువంటి రాజధాని నిర్మాణానికి చేపట్టినటువంటి భూసేకరణ కానీ, అలాగే అమరావతి నిర్మాణ భూసేకరణ, అలాగే పోలవరం నిర్మాణ ప్రాజెక్టుల నిధుల కేటాయింపు, వీటన్నిటి మీద విచారణ జరపాలి అని ప్రభుత్వం సంకల్పిస్తోంది. ఎంతవరకు సమంజసం భావించవచ్చు అంటే, ఈ విధంగా ప్రతి దాని మీద విచారణ చేపట్టుకుంటా పోతే అభివృద్ధి అనేది జరిగే అవకాశం ఉందని భావించవచ్చా? ఎలా పరిగణించాలి పెంచలే గారు? ఇవాళ జరిగినటువంటి గత ప్రభుత్వం అంటే ప్రభుత్వాల పాలకులు అధికారులకు వచ్చినప్పుడు అంతా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు, కానీ అభివృద్ధి సామాజికంగా అభివృద్ధికి జరుగుతున్నట్టు వాటిని ప్రోత్సహించి త్వరితగతిన వాటిని పూర్తి చేయాలని సంకల్పం అయితే లేకుండా ఇలాంటి వాటిని వ్యవహరించడం ఎంతవరకు సమంజసంగా భావించాలి? నిజంగా తప్పులు జరిగి ఉన్నాయా వాటిలో? తప్పులు జరిగి ఉంటే శిక్షించడం అనేటువంటిది ప్రజాస్వామ్య పద్ధతిలో మనకున్నటువంటి రాజ్యాంగ హక్కుల్లో మొట్టమొదటిది అయినా కూడా, ఇవాళ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కాకుండా ఇంతవరకు మంత్రివర్గ విస్తరణ కూడా జరగకుండా, పరిపాలన సౌలభ్యాన్ని ఎలా ఉండాలో చూసుకోకుండా పరిస్థితి ఉన్నది. అయితే ఇలాంటి తరుణంలోనే ఇవాళ కక్ష సాధింపుల చర్యలు ప్రారంభమైపోయినాయి, ఇలాంటివన్నీ కూడా విచారణ చేపట్టాల, దానిపైన విచారణ దీనిపైన విచారణ అనేటువంటిది వచ్చినప్పుడు పరిపాలన కూడా మా అస్తవ్యస్తంగా మారేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. ప్రజా ఆందోళనలకు గురి కావాల్సినటువంటి ప్రజలు కూడా రోడ్ల మీదకి వచ్చేటటువంటిది ఒక రాబోతున్నది. కాబట్టి అలాంటిది లేకుండా ఉండడం కోసం ఇవాళ పరిపాలన సౌలభ్యం మేరకు ఏదైతే అవసరం ఉంటుందో వాటిపైన ప్రత్యేకమైనటువంటి కేంద్రీకరించి డెవలప్మెంట్ యాక్టివిటీ అనేటువంటిది కానీ ముందుకు తీసుకెళ్ళగలిగితే, ఆ తర్వాత జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీలోనే మనకు తప్పులు అనేటువంటి స్పష్టమైనటువంటిది గీతగా కనిపిస్తుంది. అలా గీత గీసినటువంటి తప్పులన్నిటిని కూడా మనం తప్పనిసరిగా ప్రజల ముందర పెట్టి ప్రజాభిమాన మేరకు ఖచ్చితంగా శిక్షించాల్సిందే. కాబట్టి చంద్రబాబు నాయుడు ఎలాంటి తప్పులు చేస్తుంటాడు అనేటువంటి అంశం ఇవాళ ముందుగానే మాట్లాడుకున్న దానిపైన, ఇవాళ పోలవరం అనే పేరుతో కానీ లేదా అమరావతి రాజధాని పేరుతో కానీ మరో రకమైనటువంటి భూముల కొనుగోలు చేసిన దాంట్లో తప్పులు జరిగినటువంటి అంశాలన్నిటిని కూడా మనం ఎన్నికలకు ముందు ప్రచారంలో కూడా ఎన్నికల ప్రచారాల్లో కూడా మాట్లాడుకున్నటువంటి అంశాలు. అయితే ఇప్పుడు పరిపాలన అనేటువంటిది అత్యవసరం. పాలకులు ఖచ్చితంగా ప్రజలకి ఏం అవసరం ఉన్నదో దాన్ని మొట్టమొదటిగా కేంద్రీకరించి ఆ దిశగా కానీ పరిపాలన కొనసాగించే దిశలో తప్పులు కానీ సరిచేసుకోగలిగితే రాష్ట్రం కూడా అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా పోతే ఇప్పుడు మళ్ళీ ఇద్దరి మధ్య కొట్లాట్లే ప్రారంభం జరుగుతుంది తప్ప మరొకటి అంశాలు దారి తీయకుండా పోయేటటువంటి పరిస్థితి వస్తుంది. అందుకోసం పరిపాలన మనం నిలబెట్టుకోవాలి, పరిపాలన ముందుకు కొనసాగాలి, పరిపాలన భవిష్యత్తు తరాలకు అందించాలనేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేయడం ద్వారానే మరిన్ని ఫలితాలు వస్తాయి. లేదనుకుంటే ఇక్కడ ఇద్దరు కొట్లాడుకుంటుంటే అదేదో మూడో వాడికి లాభం అన్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ పరిపాలన సౌలభ్యం రీత్యా ఈ యొక్క విచారణలు లేదనుకుంటే మరో రకమైనటువంటి ముందుగా పదే పదే వాటి జోలికే పోకుండా మొదట ప్రజల యొక్క అవసరాలు తీర్చడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకుంటే మంచిది అనేది మేము భావిస్తున్నట్టున్నాం. రైట్ రైట్ సార్, మీరు ఎలా భావిస్తారు సార్? గోపి గారు సార్, ప్రజల అవసరాలు, ప్రజలకు మంచి పరిపాలన అందించాలనే అంశాల మీద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలతో చర్చించి నిర్ణయాలు తీసుకోవటంలే, అధికారులతో ఫస్ట్ రివ్యూ మీటింగ్ పెట్టి ప్రజాపాలన జరగాల, ఎక్కడ కూడా అవినీతి అనేది కనపడకూడదు, గతంలో ఏమైనా అవినీతి జరిగిందని మీ దగ్గర ఏమైనా రిపోర్ట్స్ ఉంటే ఖచ్చితంగా వాటి మీద విచారణ చేయిస్తాం. అంటే మేము చెప్పిన, మా నాయకులు చెప్పిన అవినీతి గురించో మా నాయకులు చెబితే వాటి మీద విచారణ చేయించటము జరగటం లేదు. ఇక్కడ అధికారుల దగ్గర ఉన్నటువంటి రికార్డుల ప్రకారమే ఎక్కడైనా అవినీతి జరిగి ఉంటే వాటి మీద విచారణ జరుపుతామే తప్ప ప్రజాపాలనకి ఏమాత్రం కూడా ఆటంకములు కలగకుండా పరిపాలన అందించడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే రెండు అడుగులు ముందుకు వేశారని
దానికి నిదర్శనమే అధికారులతో నిరంతరం కూడా అధికారులతో చర్చించే నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. పార్టీకి సంబంధించిన లీడర్లను పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటే వాళ్ళ ఆలోచనలు ఇంకో రకంగా నలుగురివి నాలుగు రకాలుగా ఉంటాయి. కాబట్టి అధికారుల ఆలోచనకి మొదటి ప్రాధాన్యత ఇస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. దీంట్లోనే తెలిసిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి పాలన ప్రజలకు అందించాలనుకుంటున్నారు అని. మరి అన్యాయం జరిగింది, ప్రజాధనాన్ని ఇష్టంగా దోచుకున్నారు, వాళ్ళని వదిలేయమంటారా? ఆ ధనాన్ని అంతా దోచుకున్న ధనాన్ని ఒక ప్రభుత్వం వచ్చిన వెంటనే దాని మీద విచారణ లేకుండా వాళ్ళు తినేస్తే తినేశారులే అని వదిలేస్తే రాబోయే ప్రభుత్వాలకు భయం ఎట్లా ఉంటుంది? ఖచ్చితంగా విచారణ జరిగి తీరాలా? మన జిల్లాలో కూడా నీరు చెట్టు కింద జరిగిన అవినీతి అప్పుడున్నటువంటి కలెక్టర్ గారే, అంటే ప్రద్యున్న కలెక్టర్ గారి కంటే ముందున్న కలెక్టర్ గారే స్వయాన పేపర్కి ఇచ్చినారు. నీరు చెట్టు కింద దాదాపుగా 400 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అని. ప్రతి అంశంలోనూ ఉపాధి హామీ పథకాల్లో కూడా అవినీతి జరిగినది. తెలుగుదేశం ప్రవేశపెట్టిన ప్రతి పథకంలో అభివృద్ధి వెనకాల నడిచింది, అవినీతి ముందు నడిచింది. అవినీతి ముందుకు పోతున్నది కాబట్టి ఆ అవినీతికి అడ్డుకట్ట వేయాలా? ఖచ్చితంగా మేము మా ప్రభుత్వం ఎక్కడ కూడా అవినీతికి పాల్పడం అనే సంకేతాలు మా నాయకులకి ఇవ్వటంలో కానీ ప్రజలకు ఇవ్వటంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా తేట తెల్లంగా ఉన్నాయి. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. బొక్కిన వాళ్ళనందరినీ కక్కించడానికి ప్రత్యేక న్యాయ వ్యవస్థతో విచారణ చేయించడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. అంటే ఇది కక్ష సాధింపు చర్య కాదని? మీరు కక్ష సాధింపు చర్య అని ఎందుకు అనుకుంటారు? అవినీతి అనేది మేము చెప్పింది కాదు కదా. మా ఎమ్మెల్యేలో మా నాయకులు చెబితే విచారణ చేస్తే ఓకే, అది ఆ కక్ష సాధింపు. ఐఏఎస్ ఆఫీసర్ల దగ్గర ఉన్నటువంటి రిపోర్టుల ప్రకారం ఇప్పుడు పోలవరంలో అవినీతి జరిగిందని మేము అనంటే విచారణ చేస్తే ఇది కక్ష సాధింపు. పోలవరానికి ఎవరైతే ఆ రోజు అధికారి ఉన్నారో ఆ అధికారిని బలవంతంగా అవినీతి చెక్కుల మీద సంతకాలు చేయించుకున్నారో, అలాంటి రిపోర్ట్స్ అన్నీ ఉంటాయి కదా. కేంద్ర ప్రభుత్వం కాగ్ అనే సంస్థను కూడా పంపించి పోలవరంలో అవినీతి జరిగింది, భారీ ఎత్తున అని తేల్చినాకే చంద్రబాబు నాయుడు గారు ఆ కేంద్ర ప్రభుత్వం బీజేపీతో పటాపంచలు చేసుకునేది, అంతకుముందు కలిసి సఖ్యతగానే ఉన్నారు. ఇలాంటివన్నీ కూడా పరిగణలోకి తీసుకుని ఇంకా జరగబోయే పనులన్నింటినీ కూడా న్యాయాధికారి పర్యవేక్షణలో జరగాలనే సంచలనమైన నిర్ణయం తీసుకున్న భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే న్యాయాధికారి పర్యవేక్షణలోనే ఏ టెండర్లైనా జరగాలి అన్నటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఇంత క్లారిటీగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు మేలు చేయటానికి ఇవన్నీ కూడా తీసుకొస్తున్నారని మనం భావించాలి. రైట్ 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 సార్. మరో అంశాన్ని పరిశీలిద్దాం సార్. ఇవాళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల పట్ల పెత్తనం చలాయించేందుకు చర్యలు చేపడుతోంది. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో తమ ప్రాబల్యాన్ని చాటుకునే విధంగా బీజేపీ పావులు కదుపుతూ ఉంది. ప్రాంతీయ పార్టీల యొక్క ఉనికిని పూర్తిగా నిర్మూలించే దిశగా పావులు కదుపుతోందని చెప్పి పత్రికల్లో కథనాలు ప్రచురితమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే హిందీని ప్రధాన హిందీ భాషను విధిగా విద్యా పాఠశాలలో అమలు చేయాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేయడం, అలాగే తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలు, పాండిచేరి వంటి రాష్ట్రాలు పూర్తిగా వ్యతిరేకించడం, ఇలాంటి ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో కూడా కేంద్రం మరోడుగు ముందుకేసి ప్రాంతీయ పార్టీల ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నటువంటి నాయకులకు వలవేసే చర్యకు పూనుకునిందని పత్రికల్లో కథనాలు ప్రచురితమవుతోంది. అది ఎంతవరకు సమంజసంగా భావించవచ్చు పంచలే గారు? బీజేపీ వ్యవహరిస్తున్నటువంటి విధానం అంటే దేశంలో జాతీయ పార్టీలకు పార్టీలే తప్ప ప్రాంతీయ పార్టీలు ప్రాధాన్యత పూర్తిగా కనుమరుగు చేయాలని సంకల్పంతో బీజేపీ వ్యవహరిస్తుందని చెప్పి భావన సర్వత్రా పత్రికలో ప్రచురితమవుతుంది. అది ఎంతవరకు సంబంధించిన అంటే ప్రజాస్వామ్య దేశంలో ప్రాంతీయ పార్టీలకు ప్రాధాన్యత లేదని భావించవచ్చా? జాతి ఈ క్రమంలోనే
హిందీని తప్పనిసరిగా చదవాలి, జాతీయ భాష హిందీ భాష మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి బీజేపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం, విద్యారంగంలో ఉన్నటువంటి వ్యవస్థను మార్పు తీసుకురావాలని చెప్పి సంకల్పించడం ఎంతవరకు సమంజసంగా భావించవచ్చు? ఇది అత్యంత నియంతృత్వ ధోరణితో వ్యవహరించేటటువంటి భావన బీజేపీ ప్రభుత్వం అనుకుంటుంది. కాబట్టి ఇవాళ ఏదైతే హిందీ రాష్ట్రాలు ఉన్నాయో అది కాకుండా ఇవాళ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో తమ పాగాన్ని పెంచుకొని ప్రాంతీయ పార్టీల యొక్క మనుగడ లేకుండా చేయాలనేటువంటి ఒక ప్రయత్నం అయితే బీజేపీ పెద్ద ఎత్తున కొనసాగించేటటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అందులో భాగంగానే ఇవాళ తెలంగాణలో ఒకే ఒక ఎమ్మెల్యే ఉంటే 4 ఎంపీ సీట్లు గెలుచుకునేటటువంటి ఒక పరిస్థితిని తీసుకురావడానికి ఒక ప్రయత్నం జరిగింది. అదేవిధంగా ఇవాళ హిందీ నేర్చుకోవాలా వద్దా అన్న అంశం అది ఆ యొక్క ప్రజల యొక్క ఇష్టం. అట్టని దాన్ని మనం వ్యతిరేకించకూడదు, అర్థమైందా? అది తప్పనిసరి అని ఒత్తిడి అనేటువంటిది కూడా ఉండకూడదు. దాన్ని సాధారణ విషయంగా చూడాలి తప్ప బలవంతంగా దేన్నైనా ఏ భాషనైనా రుద్దడానికి వీల్లేదు. నిజంగా అలాంటి చిత్తశుద్ధి ఉంటే ఇవాళ తెలుగు అనేటువంటిది జాతీయ భాషగా గుర్తించినటువంటి నరేంద్ర మోడీ కావచ్చు, లేదనుకుంటే ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి వెంకయ్య నాయుడు కావచ్చు, వీళ్ళందరూ కూడా దీన్ని ఇవాళ దేశవ్యాప్తంగా తెలుగుని ఖచ్చితంగా చదువుకోవాలా, తెలుగు నేర్చుకోవాలా అనేటువంటి దాన్ని ఎందుకు ముందు పెట్టి దాని ప్రచారాలకు తీసుకురాలని సాహసించలేకపోతున్నారు. కాబట్టి హిందీ అనేటువంటిది భారతదేశ వ్యాప్తంగా అవసరమైనటువంటి మేరకు ఈ చెప్పాలే తప్ప దాన్ని ప్రత్యేకంగా మరీ మనిషిని కట్టడి చేసి దాన్ని తీసుకెళ్తామని చెప్పడం అనేటువంటిది మంచిది కాదు. అది సమంజసం కూడా కాదు, సరైనటువంటి విధానం కాదు అది. సార్ మీరు ఎలా భావిస్తారు అంటే రాష్ట్ర మాతృ భాష పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తామన్నటువంటి ప్రభుత్వం ఇవాళ కేంద్రం చేస్తున్నటువంటి విధానానికి ఒత్తాస పలుకుతుందా, లేదంటే నిజంగా మాతృభాష యొక్క ప్రాధాన్యతను పెంచుతుందా? సార్ ఖచ్చితంగా ఏ రాష్ట్రమైనా కూడా ఆ రాష్ట్ర మాతృభాషకు మొదటి ప్రాధాన్యత ఇస్తారు సార్. ఈరోజు తమిళనాడులో కూడా చూడండి, అధికార మిత్రపక్షంగా ఉన్నటువంటి ఎన్ఆర్డిఎంకే ఏమాత్రం నోరు మెదపలా, ప్రతిపక్షంగా ఉన్నటువంటి డిఎంకేనే ముందు వరుసలోకి వచ్చింది. అధికారంలో ఉన్నటువంటి ఎన్ఆర్డిఎంకే నోరు మెదపలేదంటే బీజేపీ అనుకూలంగా ఉందా? అదే నేను అదే చెప్తున్నా, మిత్రపక్షంగా ఉన్నటువంటి ఎన్ఆర్డిఎంకే ఏమాత్రం నోరు తెరవలా, డిఎంకేనే ముందుకు వచ్చింది. అయినా కూడా ఏ రాష్ట్రంలో అయినా ఆ రాష్ట్ర మాతృభాషకు ప్రధాన ఇది కల్పిస్తారు. ఏ రాష్ట్రంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఒకటి ప్రవేశపెట్టుండొచ్చు, కానీ ఆ విధి విధానాల మార్పులో రాష్ట్ర ప్రభుత్వం సలహాలు తీసుకోకుండా నియంతృత్వ పోకడలతో ఏ ప్రభుత్వం కూడా చేయకూడదు. రాబోయే రోజుల్లో మనకు కూడా ఇంకా శాఖల విభజన జరగలా, జరిగిన తర్వాత విద్యాశాఖకు సంబంధించినటువంటి మంత్రి అన్ని రాష్ట్రాలలో ఇప్పుడు ఆల్రెడీ ఉంది అంటున్నారు, ఆల్రెడీ ఉంది, హిందీ అనేది సబ్జెక్ట్ ఉంది మనకు. అవును, తప్పనిసరి ఇప్పుడు తప్పనిసరి అనేది ఆల్రెడీ ఉంది కదా, ఎప్పుడో వచ్చేసింది. హిందీ సబ్జెక్టుని తీసుకుంటా అన్న 6 తరగతి వరకు లేదు, మీకు విషయం 6 తరగతి నుంచి ఆటోమేటిక్ గా హిందీ తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు, సాంస్క్రిట్ తీసుకునే వాళ్ళు సాంస్క్రిట్ తీసుకుంటున్నారు, తెలుగునే మొదటి ప్రాధాన్యతగా తీసుకునే వాళ్ళు తెలుగు తీసుకుంటా అన్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే 1వ తరగతి నుంచి విధిగా హిందీ అభ్యసించాలి, అట్ ది సేమ్ టైము హిందీ మొదటి భాష, 2వ భాష ఆంగ్లము, 3 మాతృభాష, 3వదిగా పరిగణించి ఆదేశాలు జారీ చేసింది. అదే కాకుండా ఇంటర్మీడియట్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసేసింది, కంటిన్యూ చేసింది. ఇప్పుడు 1981 ముందు ఉన్నటువంటి విధానానికి మళ్ళీ బీజేపీ శ్రీకారం చుట్టారు. అక్కడ ఏంటంటే బీజేపీ ప్రభుత్వం విధానాలన్నీ కూడా మానవ అభివృద్ధికి దోహదపడే విధంగా లేదు. ఒక్క నిమిషం, కేవలము రాజకీయ పరమైన దృక్పథంతోనే వ్యవహరిస్తా ఉంది అనే వాదన వస్తుంది, ఎంతవరకు నిజండి? ఏ రాష్ట్రాల్లో అయితే హిందీ భాషను ప్రవేశపెట్టలేదో ఆ రాష్ట్రాల్లో ఇప్పుడు ఉలికిపాటు. ఆల్రెడీ మనకు హిందీ భాష ఉంది, దాన్ని 3వ ప్రాధాన్యతగా తీసుకుంటా ఉన్నాం. మొట్టమొదటిది తెలుగు, 2వది సాంస్క్రిట్. ఆ 2 కాదనుకున్న వాళ్ళు హిందీ తీసుకుంటా ఉన్నారు. ఇప్పుడు అదే మన రాష్ట్రానికి వచ్చే కొద్దికి మన ప్రతిపాదన ఆ విధంగానే ఉంటుంది. వాళ్ళు ఏదో మొదటి భాష హిందీగా పెట్టండి, మొదటి ప్రాధాన్యత అని అంటారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశం లేదు కదా, మళ్ళా సడలించారు.
తెలంగాణ తమిళనాడులో వ్యతిరేక భావాలు, ఇతర రాష్ట్రాల్లో వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కాబట్టి ఈ మూడు తప్పనిసరి. నీ రాష్ట్రానికి సంబంధించిన ప్రాధాన్యతలను బట్టి ఈ మూడు కూడా ఉండాలి. దేని దేని మొదటి ప్రాధాన్యత తీసుకుంటారనేది ఆ రాష్ట్రాల పరిధిలోకి వస్తుంది. నేను అదే చెప్తున్నా, వాళ్ళు దుందుడుకు చర్యల్లో బీజేపీ ముందుంది. మళ్ళా చేతులు కాలినాక మళ్ళా బర్ణాయిలు పూసుకునేది ఆటోమేటిక్గా వస్తూ ఉంది. కానీ మన రాష్ట్రం మనకుంటుంది కదా, మన గౌరవం, మన తెలుగు మీద మన గౌరవం మనకుంటుంది కదా, మన మాతృభాషను మనం వదులుకోము కదా. అలాంటి భావనలో ఖచ్చితంగా ఆ శాఖకు సంబంధించిన మంత్రి గారు ఉంటారు. వాళ్ళ ప్రతిపాదనలను కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మొదటి ప్రాధాన్యత తెలుగుకే ఉంటుంది. రైట్ 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 సార్. మరో అంశాన్ని పరిశీలిస్తే, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మద్యరహిత రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని చెప్పి ప్రధానంగా సంకల్పిస్తూ ఉంది. దశల వారీగా మద్యాన్ని పూర్తిగా నిర్మూలించి తద్వారా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటు అందించాలి, రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా పరిరక్షించాలని చెప్పి ప్రభుత్వం సంకల్పిస్తూ ఉంది. అది ఎంతవరకు అమలయ్యే అవకాశం ఉందని భావించవచ్చు పెంచలే గారు? ఇలా మద్యం పూర్తిగా రద్దు చేయాల్సినటువంటి అవసరం ప్రజల్లో చాలా పెద్ద ఎత్తున ఉన్నది. దీన్ని అన్నీ వచ్చిన ప్రభుత్వాలు అన్నీ కూడా మోసం చేస్తూనే వచ్చాయి. ఎక్కడ కానీ మద్య నిషేధం అనేటువంటిది అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందుతూ వచ్చారు. కేవలం మద్యం మీద వచ్చేటటువంటి ఆదాయ వనరుగా చూసుకొని దాని మీదనే ప్రభుత్వాలు నడిచేటటువంటి పరిస్థితికి తీసుకెళ్ళిపోయినాయి. మిగతా దేనిపైన కానీ అంత పెద్ద బాధ్యతగా తీసుకొని ఆదాయ వనరు రాష్ట్రానికి వనరులు సమకూర్చుకోవడానికి, నిధులు తెచ్చుకోవడానికి కావాల్సినటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏవి చెవికుండా కేవలం మద్యం అమ్మకాల మీద వచ్చేటటువంటి ఆదాయాలతోనే అధికారాలు కానీ పరిపాలన కానీ చేసినటువంటి పరిస్థితి వల్లే ఇవాళ మద్యపాన నిషేధం అనేటువంటిది చేయలేనటువంటి పరిస్థితులకి ప్రభుత్వాలు వెళ్ళే వాటిని ఇవాళ ఆదాయ వనరుగా చూపించిన పరిస్థితి వచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఒక సాహసంగా మద్యపానాన్ని నిషేధిస్తాను, మద్యపానం ఖచ్చితంగా దశల వారీగా అమలు చేస్తాను అనేటువంటిది ఆహ్వానించదగినటువంటి విషయం. అయితే చేయగలటువంటి సత్తా ఉందా లేదనేది కాలం నిర్ణయిస్తుంది. అది కాలానికి వదిలిపెడుతున్నారు. రెండోది, ఇవాళ మొదటగా ఈ రాష్ట్రం వెనకబడి ఉండదనే పేరుతోనో, లేదనుకుంటే నిధులు లేవన్న పేరుతోనో అదే దాన్ని యథాతిథిగా కొనసాగించినా ఆశ్చర్యపోవాల్సినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే బీజేపీ అధికారాలు ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాలలో మద్యపాన నిషేధం జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ కూడా మద్యపాన నిషేధం జరిగితే ఆంధ్రాకి మంచి పేరు వస్తుంది. ఆ శక్తి జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా? ఉంటే తనకున్నటువంటి సొంత ఆస్తులు కూడా ప్రజల కోసం పెట్టి మద్యపాన నిషేధం కొనసాగిస్తే మంచిదే. అందులో చాలా పరిణామాలు ప్రజలకి బ్రహ్మాండమైనటువంటి పరిపాలన అందించిన దాంట్లో మొదట వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి మిగిలిపోతారు. కాబట్టి మద్యపాన నిషేధం ఖచ్చితంగా జరగాల్సిందే, జరగాలని ప్రజలు కోరుకుంటున్నారు. అలా జరిగితే ఈ రాష్ట్రం మంచి జరుగుతుంది. అయితే రాష్ట్ర అభివృద్ధి రానున్నటువంటి 17,000 కోట్ల రూపాయల డబ్బులన్నీ కూడా రాకపోతే ఎలా పరిపాలన చేయాలనేటువంటిది మరో రకమైనటువంటి చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వంలో. కాబట్టి అధికారులందరినీ జగన్మోహన్ రెడ్డి కూర్చొని పెట్టి దానికి అనుగుణంగా ఎలాంటి నిర్ణయాలు చేయాలనేటువంటిది జరుగుతూ ఉంది. ఈరోజు ఎక్సైజ్ శాఖ జరిగినటువంటి అవినీతి ఆరోపణలు, ఎక్సైజ్ శాఖలో ఉన్నటువంటి ఉద్యోగుల యొక్క పరిస్థితులు, వారందరి యొక్క బాగోగులు, వారందరినీ ఎక్కడ ఇముడ్చుకోవాలా, వాళ్ళకందరికి ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వాలనేటువంటిది కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ముందర ఉన్నటువంటి అతిపెద్ద కష్టమైనటువంటి అంశం. కాబట్టి దీంట్లో బెల్ట్ షాపుల్ని పరిపూర్ణంగా ఎత్తివేయడం అనేటువంటిది ఒక దశ పోరాటంగాను, లేదనుకుంటే 1000 షాపులు మాత్రమే రద్దు చేస్తాం అనేటువంటిది రెండో దశ పోరాటంగాను కొన్ని చెప్తా వస్తూ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ఏ స్థితిలో ఏ పద్ధతిలో వ్యవహరిస్తారా, దానికి రాష్ట్ర ఖజానా సహకరిస్తుందా పరిపాలనకి అనేటువంటిది మా ప్రత్యామ్నాయం చూసుకోకుండా కదా ఏదో చేస్తే మాత్రం రాష్ట్ర అభివృద్ధి అనేటువంటిది జరగకుండా పోయే పరిస్థితి ఉంది. కానీ ఇచ్చిన మాట మద్యపాన నిషేధానికి కట్టుబడి ఉంటే ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని హర్షిస్తారు. రైట్ 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 గోపి గారు మీరు ఎలా భావిస్తారండి? సార్, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకునే అధికారుల నిర్ణయాన్ని తీసుకున్న తర్వాతే
ప్రకటన చేయటం జరుగుతూ ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారిలో కొంచెం ధైర్యం కూడా ఉంది. ముందుగా ఏవైతే ప్రజలకు మాట ఇచ్చాడో పాదయాత్రలో వాటి పట్ల స్పందించటం, దాంట్లో భాగంగానే తొలి విడతగా బెల్ట్ షాప్ అనేది కనపడకూడదు అన్నారు. నిన్నటి వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో నియమించబడిన అధికారులే కొనసాగుతూ ఉన్నారు. ఇప్పటికీ కూడా వాళ్ళల్లో ఇంకా కూడా కదలిక రాలా, చలనం రాలా. ఇప్పుడు చూస్తున్నాం పేపర్లో అమరావతి చుట్టుపక్కల గ్రామాల్లో టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు బెదిరింపులు. ఖచ్చితంగా ఆ అధికారుల్ని మార్చటం జరుగుతుంది. బెల్ట్ షాపు ఒక్కటి కూడా లేదు అనే మొదటి మాట మీద ఖచ్చితమైన నిర్ణయం జరుగుతుంది. అదే తొలి మెట్టు కూడా దశల వారీగా మద్య నిషేధం చేస్తానన్నటువంటి దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం వెనకడుగు వేయరు. మన రాష్ట్రంలో ఆదాయ వనరులు పుష్కలంగా ఉన్నాయి, వాటిని వాడుకోవటంలో తెలుగుదేశం ప్రభుత్వం విఫలమైంది. దాదాపు చంద్రబాబు నాయుడు గారు విదేశీ పర్యటనలకే 10,000 కోట్ల రూపాయలు తగలబెట్టినారు. ఇది ప్రజాధనం కాదా? ఒక మంత్రి కన్ను ఆపరేషన్ చేసుకోవడానికి ఆంధ్ర రాష్ట్రంలో లేని హాస్పిటల్ అని సింగపూర్కు పోయి చేసుకున్నారు. ఇలాంటివన్నీ కూడా వృధా ఖర్చులు. చంద్రబాబు నాయుడు గారు వందల కోట్ల రూపాయలు పెట్టారు. ఇవన్నీ మొదటగా ప్రమాణ స్వీకారం రోజే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నాగార్జున యూనివర్సిటీ గ్రౌండ్లో ఖర్చు పెట్టిన డబ్బెంత, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారానికి అయిన ఖర్చు ఎంత ఒక్కసారి బేరీజ్ వేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ప్రజల పక్షాన ప్రజలకు మంచి పరిపాలన అందించాలనే ఆలోచనతోనే ప్రతి అడుగు కూడా వేస్తున్నాడు. ఖచ్చితంగా మద్య నిషేధం దశల వారీగా జరిగి తీరుతాది, దాంట్లో ఎలాంటి సందేహము కూడా ప్రజలు పడాల్సిన అవసరం లేదు. అంటే మాఫియా, మద్యం మాఫియా గతంలో ఏర్పడినట్టుగా ఏర్పడే అవకాశం ఉందని భావించవచ్చు కదా? మద్యం బెల్ట్ షాప్ లో ఎత్తేయండి అంటా ఉంటే మళ్ళీ మద్యం మాఫియా ఏంది అక్కడ? గతంలో ముఖ్యమంత్రి, అప్పటి స్వర్గీయ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారు మద్యం నిషేధం ప్రకటించినప్పుడు రాష్ట్రంలో విపరీతంగా బ్లాక్ లోన్ మద్యం మాఫియా దొరికింది. అలాంటి అవకాశాలు అంటే ఇప్పుడు ఏపీలో మాత్రం రద్దు చేస్తూ పక్కన కర్ణాటక ఇట్లా ఒరిస్సా ఇట్లా వాస్తవం సార్. అక్కడ వాళ్ళ వాళ్ళ రాష్ట్ర స్థితిగతులను బట్టి వాళ్ళు మద్యాన్ని నమ్ముకుంటా ఉంటారు. మన రాష్ట్రంలో దాదాపు 18 నుంచి 25 ఏళ్లలోపు ఏ మహిళను ఎత్తుకున్నా ఏమమ్మా నీ భర్త ఎందుకు చనిపోయినాడంటే మద్యానికి బానిసయ్య చనిపోయినాడు అని అంటున్నారు. ఇవన్నీ కూడా అతి దగ్గరగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ దగ్గర చూశారు కాబట్టి ఇలాంటి నిర్ణయం తీసుకోవటం జరిగింది. అక్రమ మద్యం అక్రమ వ్యాపారానికి శ్రీకారం చుట్టే దారి మార్గం సులభతరం చూసే దిశగా రాష్ట్ర ప్రభుత్వ చర్యలు ఉన్నాయని చెప్పి భావించవచ్చా పెంచలే గారు? జరుగుతుంది అది. ఎందుకంటే గతంలో మనం చూసాం ఇక్కడ మద్య నిషేధం జరిగినప్పుడు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి తమిళనాడు కర్ణాటక బార్డర్లోకి వెళ్ళి మద్యం తీసుకురావడంతో పాటు విపరీతమైనటువంటి సారా బట్టీలు, పెద్ద పెద్ద సారా బట్టీలు పెరిగిపోయాయి. సారా బట్టీలు పెరిగిపోయి అనేక సార్లు బార్డర్లు అట్లా ఆ జిల్లాకి ఈ జిల్లాకి మధ్య బార్డర్లో పట్టుబడినటువంటి సంఘటనలు, మద్యం విపరీతంగా ఇక్కడ ఏర్లై పారినటువంటి కర్ణాటక సరుకు అంతా తీసుకొచ్చి ఇక్కడ అమ్మినటువంటి పరిస్థితులు మనం కళ్ళారా చూసాం. అయితే వాటన్నిటిని కూడా నియంత్రించగలిగినటువంటి పరిస్థితి వస్తే మంచిది. ఖచ్చితంగా అప్పుడు అప్పుడు తెచ్చుకున్న మద్యానికి ప్రత్యేకమైన కోర్టులనే పెట్టినారు, ప్రత్యేకమైన కోర్టులో సెక్షన్లు పెట్టారు. ఈసారి కఠినమైన శిక్షలు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఊరికే మద్య నిషేధం దశల వారిగా చేయరు, దానికి సంబంధించిన దొరికిన వ్యక్తికి కఠినమైన శిక్షలు. ఖచ్చితంగా జైలే, బెయిల్ గీలేముండదు, దొరికితే జైలే. రైట్. అలాంటి చట్టాలను కూడా తీసుకుని రాబోతున్నారు. రైట్. సార్, మరో అంశాన్ని పరిశీలిద్దాం సార్. ఇవాళ టీటీడీ బోర్డు చైర్మన్గా ప్రభుత్వం ఆదేశాలు, టీటీడీ బోర్డు చైర్మన్గా సుబ్బారెడ్డి గారిని నియమించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే తన తన పదవీ కాలం పూర్తయ్యేంత వరకు తాను కొనసాగుతానని ఉన్నటువంటి బోర్డు చైర్మన్గా ఉన్నటువంటి సుధాకర్ ప్రస్తావించడం ఎంతవరకు సమంజసంగా భావించవచ్చు పెంచలే గారు? ప్రభుత్వాలు మారిన తర్వాత ఏ ప్రభుత్వం అయితే వాళ్ళని ఎన్నిక చేయబడి ఉంటుందో అలాంటి ఎన్నిక చేయబడినటువంటి వాళ్ళు స్వతంత్రంగా రాజీనామా చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కానీ
మన పుట్టా సుధాకర్ యాదవ్ గారు ఒక సాహసంతో గట్టిగా నిలబడేటువంటి పరిస్థితి మనం కళ్ళారు చూస్తున్నాం. ఏంటంటే మీరు చట్ట ప్రకారంగా నాకు 2020 దాకా అవకాశాలు ఉన్నాయి, ఏ అవకాశాల మేరకు ఇటువంటి పరిస్థితుల్లోనే నేను రాజీనామా చేయను అనేటటువంటి ఒక నిబంధన ఏదైతే ఉందో ఆ నిబంధనకి నేను కట్టుబడి ఉన్నాను తప్ప రాజీనామా చేయకూడదు అనేది కాదు. కాబట్టి నాకు అవకాశం ఉంది కాబట్టి నేను చేయాల్సిందే అనేటువంటి ఒక నిర్ణయాన్ని అతను చట్టపరమైనటువంటి విధానాల ప్రకారంగా మాట్లాడుతున్నారు. అయితే అది చట్టంలో ఉన్నటువంటి పొందుపరిచినటువంటి అంశమా కాదా అనేటువంటిది మళ్ళా మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ పెంచలే గారు, ఇక్కడ మరో దాంట్లో దానికి ముడిపడింది ఇదే. సుధాకర్ యాదవ్ గారు 2014లో బాబురాజు గారు చైర్మన్ అయినప్పుడు ప్రభుత్వం మారినా కూడా దాదాపు 6 నెలల పాటు నాకు సమయం ఉందని 8 నెలల పాటు కొనసాగారు దాని కోర్టు ఆదేశాలు, కోర్టు ఆదేశం మేరకు ఈ దాన్ని ఆసరాగా తీసుకుని ఇతను కూడా వ్యవహరిస్తున్నారు. ఎంతవరకు నిజం? మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వమే కదా, కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు ఏదైతే 6 నెలల అవకాశం ఉందని కొనసాగారో ఈరోజు అదే యొక్క అవకాశాలు అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈయన కూడా కొనసాగిన తప్పేం కాదు. అయితే ప్రభుత్వాలు మారినాయి, నియమించబడ్డ వాళ్ళంతా దిగేసేయాలంటే ఆ నిబంధనలకు విరుద్ధమైనటువంటి చర్యలు చేపట్టకుండా అవకాశం ఉంది కాబట్టి అతను మళ్ళీ కోర్టు వివాదాలు టీటీడీని తీసుకెళ్లి పెట్టడం ఇవన్నీ లేకుండా చేస్తే మంచిదే. కానీ ఈరోజు వైవి సుబ్బారెడ్డి అనేటువంటి వ్యక్తి మళ్ళీ కుటుంబ పాలన కింద జగన్మోహన్ రెడ్డికి తీసుకురాకుండా ఉంటే మంచిది. ఇవాళ వైవి సుబ్బారెడ్డి అని ఆయన కూడా సొంత పిన్నమ్మ భర్త చిన్న ఆయన అవుతున్నాడు కాబట్టి వాళ్ళ విజయమ్మ గారి సొంత చెల్లెలకి భర్త కాబట్టి కుటుంబంలో ఉన్నటువంటి వారందరూ సార్ ప్రభుత్వాలు మారిన తర్వాత ఎంత పెద్ద పదవైనా ఎంత చిన్న పదవైనా ఆ ప్రభుత్వం ద్వారా పొందినటువంటి నాయకులు ఆ ప్రభుత్వం దిగిన వెంటనే రాజీనామా చేయటం నైతికంగా వస్తున్నటువంటి ఆనవాయితీ. అంతెందుకు మన తుడా చైర్మన్ గారు ప్రభుత్వం దిగిపోయిన మరుసటి రోజే మొత్తం కూడా పెట్టాబేడ సర్దేసి కారణం ఒక అటెండర్ కూడా ఆయన్ని మతించకపోవటం, ఒక గ్లాస్ నీళ్లు కూడా ఇవ్వకపోవటమే. అలాంటి అవమానమే నీకు జరిగింది మొన్న బోర్డు మీటింగ్ పెడితే. ఇంకా దాన్ని అంటిపెట్టుకొని ఉండటం అంటే నీకు అమాయకత్వం అనాలనో లేకుంటే మొండితనం అనాలనో మాకు తెలియటంలే. నీకు ఎవరు కూడా సహకరించకుండా నీ కుర్చీలో నువ్వు కూర్చున్నానంటే కూర్చోపోయా అని అంటే నువ్వు వాడు ఉండి సాధించేది ఏముంది చెప్పండి? ప్రభుత్వం మారిన వెంటనే ఖచ్చితంగా నువ్వు దిగిపోవాలా? ఇదే ఆనవాయితీ రేపు ఇంకొక ప్రభుత్వం వచ్చినా ఈ ప్రభుత్వంలో నియమించబడినటువంటి చైర్మన్లు కూడా దిగిపోవడం పద్ధతి. అలాంటి పద్ధతిగా వస్తూ ఏదో బాపిరాజు చేశాడని ఆ బాపిరాజుని చూసి చేసుకుంటే ఆ రోజు బాపిరాజుకి చంద్రబాబు నాయుడుకి ఉన్నటువంటి మధ్య వాళ్ళ సత్సంబంధాలు అప్పట్లో ఉంచి కాంగ్రెస్ పార్టీలో నెరిపిన సంబంధాలే కదా చంద్రబాబు నాయుడు గారు, అందువల్ల జరుగుంటాయే. కానీ మీరు కూర్చోవటము ఏమాత్రం కూడా సమంజసం కాదు. మీ తోటి బోర్డు మెంబర్లే ఈ జిల్లాకు సంబంధించినటువంటి చల్ల రామకృష్ణారెడ్డి గారు కానీ విజయవాడకు సంబంధించిన బొండా ఉమా కానీ అందరూ కూడా నైతికంగా రాజీనామాలు చేసేసారు. బోర్డు మెంబర్లు చేసినప్పుడు నీకు ఎక్కడ ప్రత్యేకమైన చట్టం తీసుకొస్తావా? ఖచ్చితంగా రాజీనామా చేయటం చేస్తే ఆయనకి గౌరవం ఉంటుంది. ప్రజా సంక్షేమాన్ని ఆకాంక్షించి ప్రజల అభిమతం ప్రజల యొక్క అభిరుచులకు అనుగుణంగా పాలకులు వ్యవహరించాలి తప్ప ప్రజల యొక్క అలాగే టీటీడీ భక్తుల యొక్క మనోభావం దెబ్బతీసేలా వ్యవహరిస్తే ప్రజలే గుణపాఠం నేర్తారు. అలాగే పాలకులు సైతం ప్రజల యొక్క విలువలను కోల్పోయే అవకాశం ఉందని చెప్పి ప్రధాన విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది వాళ్ళ మీడియా వచ్చే కార్యక్రమం. ఈ మీడియా వచ్చే కార్యక్రమంలో పాల్గొన్న పత్రికలు వచ్చిన కథనాల మీద సమీక్షించి విశ్లేషించినట్టు గోపి యాదవ్ గారికి, పెంచలే గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ మీడియా వచ్చే కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు విదేశానికి మళ్ళీ కలిసి సంతరించాలి. నమస్తే.